తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఇంటర్ ఫలితాల్లో గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ధర్నాకు దిగుతున్నారు. విద్యార్థులకు మద్దతుగా పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. ఈ మేరకు ప్రగతి భవన్ ముట్టడికి ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. మరోవైపు అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన తెలపాలని బీజేపీ నిర్ణయించింది. మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇంటర్ విద్యార్థుల ఆందోళన రోజురోజుకు తీవ్రమవుతున్న పరిస్థితి, మరోవైపు ప్రగతి భవన్ ముట్టడికి కూడా యత్నిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఇంటర్ ఫలితాల్లో గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థుల తమ తల్లిదండ్రులతో కలిసి ధర్నాకు దిగుతున్నారు. విద్యార్థులకు మద్దతుగా పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. ఈ మేరకు ప్రగతి భవన్ ముట్టడికి ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. మరోవైపు అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన తెలపాలని బీజేపీ నిర్ణయించింది. మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇంటర్ విద్యార్థుల ఆందోళన రోజురోజుకు తీవ్రమవుతున్న పరిస్థితి, దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? థ్యాంక్ యూ బలరామ్. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలు జరుగుతున్న జరిగిన ఒక నేపథ్యంలోనే ఈ రోజు మూడో రోజుకి ఆందోళన ఉధృతమైందని చెప్పవచ్చు. ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ఇప్పటివరకు అయితే విద్యార్థి సంఘాలు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు అయితే విద్యార్థులకు మద్దతుగా వచ్చి వాళ్ళకి ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో అటు పోలీసులు అయితే అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలించిన నేపథ్యం చెప్పొచ్చు. అటు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు కానీ తర్వాత పూర్తి స్థాయిలో విద్యార్థులకు పండగా నిలబడ్డమని చెప్పొచ్చు. వాటి మీద ఇక్కడ అరెస్ట్ పర్వం అయితే కొత్త అవుతుందని చెప్పొచ్చు. ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ఇప్పటికైతే మూడో రోజు కావడం నేపథ్యంలో పోలీసులు కూడా భారీ ఎత్తున బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముట్టడి నిన్న సందర్భంలో విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పి అటు విద్యార్థులు, విద్యార్థి వారి తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు భారీ ఎత్తున ఇటు ఇంటర్మీడియట్ బోర్డు కానీ తర్వాత ప్రగతి భవన్ ముట్టడి ఈ రోజు ఎస్ఎఫ్ఐ ప్రగతి భవన్ ముట్టడి కూడా పిలుపునిచ్చిన మేరకు పరంలోనే చుట్టుముట్టు కూడా భారీగా పోలీసులు అయితే మోహరించారని చెప్పవచ్చు. అటు లోకల్ సంస్థలో ఇంటర్మీడియట్ సంబంధించిన ఫలితాలకు సంబంధించిన ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించిన ఆఫీస్ వద్ద కూడా ముట్టడి సిపిఐ పార్టీ కార్యాలయం కూడా ఈ రోజు ముట్టడి పిలుపునిచ్చడం జరిగింది. అయితే పూర్తిగా విద్యార్థులకు అయితే న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వంపై డిమాండ్ అయితే రోజు ఉద్రిక్తమవుతుందని చెప్పవచ్చు. ఈ రోజు అయితే నిన్న హైకోర్టులో పిటిషన్ ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు కూడా ప్రభుత్వానికి దివాట్లు పెట్టే విధంగా కూడా తీర్పు వచ్చినట్టు కూడా తెలిసింది. అయితే ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఎలాంటి ఒక విద్యార్థికి చనిపోతే కూడా కనీసం రెస్పాన్సిబిలిటీ అని చెప్పి కూడా ఇంటర్మీడియట్ బోర్డును ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అయితే ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి న్యాయం చేయాలని చెప్పి హైకోర్టు కూడా బోర్డు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అయితే తప్పుడు వాళ్ళు ఎవరు ఉన్నాయి ఏంటని వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బాలహక్కుల సంఘాల నుంచి కూడా పిటిషన్ చేస్తున్నారు. ఈ పిటిషన్ లో ప్రధానంగా ప్రతివాదులుగా ఇంటర్మీడియట్ సెక్రటరీ అశోక్, తర్వాత ప్రధాన విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి చేరుతూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ప్రశ్న పత్రాలను మళ్ళీ రియాలైజేషన్ చేయాలంటే కనీసం 2 నెలల సమయం పంచుదని చెప్పి వీళ్ళు ప్రభుత్వం తరపు నుంచి హైకోర్టుకి అయితే చెప్పడం జరిగింది. 2 నెలలు అయితే పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనం అవుతుంది కదా అని చెప్పి దానికి వేరే ప్రత్యాయ మార్గం చూడాలని చెప్పి కూడా హైకోర్టు వారిని కోరినట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి కూడా హైకోర్టు మొత్తం ఇంటర్మీడియట్ బోర్డు కూడా సూచన సలహాలు కూడా ఇచ్చే ప్రయత్నంలో కూడా ఉందని చెప్పవచ్చు. ఇప్పటివరకు అయితే విద్యార్థి సంఘాలు మొత్తం దాని 3 రోజుల నుంచి ఏబీసీ, ఎస్ఎఫ్ఐ, డిఎఫ్ఐ తర్వాత వివిధ విద్యార్థి సంఘాలు మొత్తం ఇప్పటివరకు అయితే ముట్టడైతే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. కేసు నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేయడం తర్వాత విద్యార్థి తల్లిదండ్రులు మొత్తం వివిధ జిల్లాల నుంచి వచ్చి వారి బోర్డు వద్ద వాళ్ళు ఆందోళన చేసే ప్రయత్నం కూడా జరిగిన తర్వాత బోర్డు లోపలికి పోకుండా కూడా పోలీసులు మట్టిగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం తర్వాత ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కాక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే
విద్యార్థులు మొత్తం తమ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పడే కష్టం ఇంత అంతా ఇంత కాదు. తర్వాత ఈ విధంగా ఇంటర్ లోనే ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో వివిధ చదువుల కోసం పై చదువుల కోసం కనీసం ఇంటర్ లో పర్సెంటేజ్ కూడా లేకపోవడం పట్ల విద్యార్థులు కూడా మనస్తాపం చెంది దాదాపు ఇప్పటికీ 18 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తం నిన్నటికి నిన్న వరంగల్ జిల్లాలో ఒకరు, తర్వాత రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఒకరు, రాత్రి కూడా ఇద్దరు సుసైడ్ చేసిన ప్రయత్నం. మొత్తానికి తెలంగాణలో 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేస్తున్నారు. ఈ అవకతవకలకు ప్రధాన కారణం ఎవరు, ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అటు తల్లిదండ్రులు వేడుకున్న పరిస్థితి నెలకొన్నారు. తమ పిల్లల భవిష్యత్తులో పాస్ ఫస్ట్ ఇయర్ లో మంచి మార్కులు వచ్చి తర్వాత సెకండ్ ఇయర్ లో వచ్చేసరికి 3 సబ్జెక్టులు 2 సబ్జెక్టులు ఫెయిల్ చేయడం ఏంటిది అని చెప్పి కూడా ఇంటర్మీడియట్ ప్రశ్నించడానికి పోతే కూడా కనీసం ఎవరు స్పందించకపోవడంపై కూడా అటు తల్లిదండ్రులు అయితే ఆగ్రహం గురి చేస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు వద్ద కనీసం ఒక హెల్ప్ లైన్ సెంటర్ కూడా లేకపోవడం, తర్వాత ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినా కానీ అది పని చేయకపోవడం, ఇలాంటి ఎన్నో ఇంటర్మీడియట్ తప్పు రోజులు ఉన్న నేపథ్యంలో కూడా తల్లిదండ్రులు మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రియాలైజేషన్ కోసం అని చెప్పి ఈ నెల 25 తేదీ వరకు ఉన్నప్పటికీ దాన్ని 27కు పెంచుతూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా ఆ సైట్ కూడా ఓపెన్ కాకపోవడం కూడా విద్యార్థులు వారి తల్లిదండ్రులు మొత్తం ఆగ్రహం గురించి చేస్తున్నారు. ఖచ్చితంగా రియాలైజేషన్ రీకౌంటింగ్ సంబంధించిన ఫీజు కూడా లేకుండా కానీ వాళ్ళు మాత్రమే అది కౌంటింగ్ చేసి పిల్లలకు న్యాయం చేయాలని చెప్పి కూడా అటు తల్లిదండ్రులు కానీ కోరే పరిస్థితి అయితే ఉందంటే అంటే ఇంటర్నెట్ బోర్డు వద్ద అయితే పూర్తిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మరి రమేష్, అయితే ఇంటర్ బోర్డు ఫలితాల గందరగోళానికి సంబంధించి ప్రభుత్వం కూడా 3-సభ్య కమిటీని నియమించింది. 3-సభ్య కమిటీ విచారణ ఎంతవరకు వచ్చింది, దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా బలం, ఏదైతే ఇంటర్ కాస్ట్ ఫలితాల అవకతవకాలకు సంబంధించి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. దాని 3-సభ్య కమిటీ ఏడడం జరిగింది. 3-సభ్య కమిటీ కూడా వాళ్ళ సభ్యులు ఎవరైతే ఉన్నారో నిన్న బోర్డుకు వచ్చిన తర్వాత ఏం జరిగిందని తెలిసిన ప్రయత్నం చేసినట్టు వచ్చింది. మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు కమిటీ ఏర్పడడం చేయడం జరిగింది. ఆ కమిటీలో అసలు ఏం విశ్లేషించారు, ఏం చేయాలి, అది కూడా తక్కువ సమయంలో 3 రోజుల్లో మనకు ఒక నివేదిక ఇవ్వాలంటే ఏ విధంగా ఇస్తారని చెప్పి కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్పే పరిస్థితి అయితే ఉన్నట్టుంది. కానీ ఇక్కడ వరకు అయితే ఈ రోజు సాయంత్రం వరకు అయితే ఖచ్చితంగా నివేదిక ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నివేదికలో ఏముంటుంది, ఎవరు తప్పుదోవలు ఉంటారు, అటు వాల్యుయేషన్ చేయటం వాళ్ళ తప్పు ఉందా లేదా, ఇటు ఫలితాలు ఓఎంఆర్సీట్ లో ఫలితాలు ఎంటర్ చేసిన సమయంలో తప్పు ఉందా ఏంటి అని చెప్పి ఆ నివేదిక ఏ విధంగా వస్తుందని చెప్పి కూడా ఆసక్తికరంగా ఎదురు చూసే ప్రయత్నం ఉంది. మే 16న ఏదైతే తెలంగాణకు సంబంధించిన ఎంసెట్ ఉందో ఆ ఎంసెట్ కి సంబంధించిన అప్లికేషన్ లో కూడా ఖచ్చితంగా మేము అప్లోడ్ చేయాలి కాబట్టి అప్లోడ్ కూడా ఈ పేరు అని చెప్పి మేము ఇస్తే ఎలా ఎగ్జామ్ రాసుకుంటామని చెప్పి కూడా తల్లిదండ్రులు అయితే బాధ అయితే వ్యక్తం చేసే పరిస్థితి అయితే నడుస్తుంది. ఇప్పుడు 3IIT తర్వాత నేషనల్ ఎగ్జామ్స్ ఏది కన్నాని ఖచ్చితంగా ఇంటర్ సంబంధించిన మేము అప్లోడ్ చేస్తే మొత్తం ఇంటర్ అప్లికేషన్ సంబంధించిన ఆల్టికేట్ డౌన్లోడ్ కావడం, తర్వాత పరీక్షకు అనుమతిస్తారని చెప్పి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఫస్ట్ ఇయర్ లో మంచి మార్కులు వచ్చి సెకండ్ ఇయర్ లో కనీసం ఫెయిల్ అవుతున్న పరిస్థితుల్లో విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలి, తర్వాత ఏ విధంగా ముందు తెలుస్తారో అనేది ఒక కోణంలో వాళ్ళు బాధ అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో విద్యార్థి నాయకులు అయితే ఇటు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ముట్టడించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ సంబంధించిన నాయకులను కూడా జిల్లా కలెక్టర్ ముట్టడించాలని చెప్పి పిలుపునిచ్చారు. అయితే అక్కడ కలెక్టర్ ఆఫీస్ లో కూడా కొంచెం ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నట్టు పరిస్థితి అయితే ఉందని తెలుసుకుందాం. అయితే రమేష్, విద్యార్థి సంఘాల నాయకులు కూడా ప్రగతి భవన్ ముట్టడికి యత్నిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. మరోవైపు బీజేపీ కూడా అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన తెలియజేయాలంటూ కూడా బీజేపీ పిలుపునిచ్చిన పరిస్థితి. వీటికి ఈ నేపథ్యంలో ఎలాంటి భారీ భద్రత చేపట్టబోతోంది ప్రభుత్వం, దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ప్రగతి భవన్ ముట్టడికి దాదాపు DFI పిలుపునిచ్చడం జరిగింది. ఈ రోజు ఏదైతే ఇంటర్మీడియట్ సంబంధించిన ఆందోళన 3 రోజులు చేయడం కనీసం ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడంపై ప్రగతి భవన్ ముట్టడిస్తామని చెప్పి కూడా అటు పిలుపునిచ్చడం జరిగింది. 18 మంది విద్యార్థులు చచ్చిపోతే కూడా కనీసం సీఎం పలకరించే స్థితిలో లేకపోవడంపై కూడా అటు విద్యార్థి సంఘాలు అయితే ఆగ్రహం గురి చేస్తున్నాయి. ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు అయితే ఇటు పూర్తిగా ముట్టడికి తర్వాత ఆందోళన చేసే పరిస్థితి నడుస్తుంది. అటు కాంగ్రెస్ నాయకులు కూడా జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ ముట్టడించాలని చెప్పి కూడా భారీ ఎత్తున నాయకులు కూడా సమర్థమవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ ఎత్తున
ఆ కలెక్టర్ ఆఫీస్ లో భార్యతో మోహరింపు ఇచ్చే పరిస్థితి అయితే అంటూ ఎటు చుట్టుపక్కల వచ్చిన వాహనాలు కానీ అంటూ దాన్ని పూర్తిగా డైవర్షన్ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా డైవర్షన్ అయితే చేస్తున్నారు. కానీ ఉద్రిక్త కలెక్టర్ ఆఫీస్ పరిసర ప్రాంతంలో మొత్తం ఉద్రిక్త పరిస్థితి ఎదురున్నట్టు వస్తుంది. ఖచ్చితంగా తల్లిదండ్రులు కానీ తర్వాత విద్యార్థులు కానీ ఎలాంటి ఆవేశానికి లోన్ కావద్దు అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ తమ పిల్లల భవిష్యత్తును నాశనం చేసిన ఈ ఇంటర్మీడియట్ బోర్డు ఏం చేయాలని చెప్పి వాళ్ళు కొంచెం ఆగ్రహంలో గురి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ చేసిన తప్పుకి మేము ఎందుకు బలి కావాలని చెప్పి కూడా తల్లిదండ్రులతో సహా విద్యార్థులు మటుకు అలా బాధను అయితే బోర్డు ఇచ్చే పరిస్థితి అయితే ఉన్నట్టు వస్తుంది. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, పిల్లలకు ఏ విధంగా న్యాయం చేస్తుందని చెప్పి కూడా తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఏంటన్నట్టు తెలుసుకుందాం. రైట్, థ్యాంక్ యూ రమేష్.